ఏ హలో బాయ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ జాంబీ మోడికి సంబంధించిన ఒక ఫైవ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అంతే కాదు ఒకవేళ కొత్తగా మన ఛానల్కి వస్తే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి నస్తే ఫాలో అవుతుంది ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఇప్పుడైతే ఎరోలిత్ ల్యాబ్కి అయితే వెళ్తున్నారు సో ఎరోలిత్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మ్యాప్ మీద క్లిక్ చేయండి అక్కడ చూసుకున్నట్టయితే మీకు ల్యాబ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారనేది మీకు అక్కడ లైవ్గా చూపెడుతుందనమాట మీతో కలిపి సో ఇది ఒక్కసారి మీరు అయితే ట్రై చేయండి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కూడా ల్యాబ్లోనే సో చాలామంది ల్యాబ్ లోపట అనేది క్యాంపింగ్ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కంటైనర్స్ ఉంటాయి కదా ల్యాబ్ లోపట వాటిని అనేది బ్లాస్ట్ అనేది చేయండి అప్పుడు అందులోకి వెళ్ళి జాంబీ బయటికి వచ్చి మీ దగ్గరికి కాకుండా ఎనిమిది దగ్గరికి వెళ్తుంది అప్పుడు మీకు ఎనిమిని డిస్టర్బ్ చేసి ఈజీగా కిల్ చేస్తేందుకైతే యూజ్ అవుతుందనమాట ఈ ట్రిక్ అండ్ ఫ్రెండ్స్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి లీడర్ జాంబీ అయితే వస్తుంది కదా దాన్ని అయితే మనం సింగిల్ మెంబర్ ఉన్నా కానీ దాన్ని చాలా ఈజీగా అనేది కిల్ చేయొచ్చు సో అది ఎలాగంటే మీరు ఇలాంటి ల్యాబ్ లోబర్ట్స్కి అయితే రండి ల్యాబ్ లోబర్కి వచ్చి మీరు అక్కడ విండోస్లోకి వెళ్ళి అయితే దాన్ని షూట్ చేయండి అది ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా కానీ అది మిమ్మల్ని వన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ అనేది చేయలేదు అండ్ దాన్ని మీరు ఈజీగా కిల్ చేసి లూట్ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకైతే ఈ మీదకి చాలా చాలామందికి తెలుసు ఎలా ఎక్కాలనేది బట్ కిందికి జంప్ చేసేటప్పుడు జీరో తోని ఎలా కిందికి దిగాలనేది తెలియదు సో ఇక్కడ ఎక్కిన తర్వాత మీరు కిందికి జంప్ చేయాలనుకుంటే సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు మ్యూటేషన్ బ్లేడ్ పవర్ యూజ్ చేశారో అదే పవర్ యూజ్ చేసి కిందికి అనేది జంప్ చేయండి అప్పుడు మీకు జీరో డ్యామేజ్ అవుతుంది ఇక్కడనే కాదు ఎలాంటి హైట్ ప్లేస్లోకి వెళ్ళైనా మీరు కిందికి జీరో తోని జంప్ చేయాలనుకుంటే ఈ బ్లేడ్ పవర్ని అయితే యూజ్ చేసి మీరు జంప్ చేయండి జీరో డ్యామేజ్ అనేది అవుతుంది donde అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ ట్రిక్ వచ్చేసరికి స్కూల్ దగ్గర స్విమ్మింగ్ ఫీల్డ్ బిల్డింగ్ ఉంది కదా సో దీని మీదకి చాలా ఈజీగా అయితే క్లైమ్ చేయొచ్చు మన దగ్గర మ్యూటేషన్ బ్లేడ్ పవర్ ఉంటే సో మ్యూటేషన్ బ్లేడ్ పవర్ ని యూజ్ చేసి మనం ఈ బిల్డింగ్ మీదకి చాలా ఈజీగా క్లైమ్ చేయొచ్చు అండ్ ఇక్కడికి వెళ్ళి అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్ అపార్ట్మెంట్స్ లో ఉన్న ని మీరు ఈజీగా అయితే స్పాట్ అనేది చేయొచ్చు అండ్ ఇక్కడికి వెళ్ళి మంచి కిల్స్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఒకవేళ మీరు మన కి కొత్త వస్తే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ అనేది చెక్ చేయండి నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి ఆలయ సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి ల్యాక్ ఫ్రీ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇంటూ తెలుగులో గేమింగ్